మేము ఎవ్రీ సండే మేము ఇక్కడికి అటెండ్ అవుతున్నాము. దేవుని వాక్యం విన్నాం మేము. దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచారు, దేవునికి వందనాలు. ఆత్మీయంగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం వల్ల అన్న మెసేజ్ చాలా స్ఫూర్తినిస్తుంది మాకు. ఇంకా ఆత్మలు ఎదగటానికి చాలా ఆదరణీయంగా ఉన్నాయి మాటలు. చాలా సంతోషంగా కూడా ఉంది. మేము ఎప్పుడైతే ఇక్కడ దైవజనుల మాటలు వినాలని ఎంతో ఆశతో ఎదురు చూసాం, మా ఆశని దేవుడు నిజంగా నెరవేర్చాడు. చాలా హ్యాపీ. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. సో మెసేజ్ అయితే చాలా బాగుంది. ఆత్మకి మన శరీరంకి డిఫరెన్స్ చెప్పారు, చాలా సంగతులు చెప్పారు. ఫస్ట్ టైం వచ్చాను, నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. John Wesley Gary Ministries is really a blessing to us because it's held in Hyderabad and it's been regularly held every Sunday evening here at Jayachandra Gardens. So we are really being blessed with his message and all the worship and everything which is happening here. So we thank God for giving all the Hyderabad people this opportunity. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలందరికీ శుభవార్త తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం సాయంకాలం నేను హైదరాబాద్లో ఉప్పల్లో జయచంద్ర గార్డెన్లో దేవుని వాక్యం అందిస్తున్నాను. నేరుగా స్వయంగా వచ్చి అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తున్నాము. దేవుని వాక్యం, సరైన దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా ప్రకటించడం ద్వారా చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారు. వారిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రతి ఆదివారం వేలాది మంది ఆ గార్డెన్కి వచ్చి చక్కగా దేవుని మాటలు వింటున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారు, విశ్వాసంలో బలపడుతున్నారు, క్రీస్తు సువార్త పరిచర్యలో పాలిభాగస్సులుగా ఉంటున్నారు. మీరు కూడా రండి. ఇబ్బంది అయినా, శ్రమ అయినా, ఒకవేళ దూరం అయినా రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. కరువు దినాల్లో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపిడి బోధలు ఎన్నో పెరుగుతున్న రోజుల్లో సరైన వాక్యాన్ని వినడం ద్వారా, వాక్య ప్రకారం జీవించడం ద్వారా వాక్య సంబంధమైన మేలులు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. వాక్య సంబంధ ఉద్యమంలో మీరు అందరూ పాలిభాగస్సులుగా ఉండాలని కోరుతున్నాను. అందరూ బట్టి ప్రయాస అయినప్పటికీ నేను ప్రతి ఆదివారం రాజమండ్రిలో ఆరాధన ముగించుకుని హైదరాబాద్ వస్తున్నాను. మీరు కూడా రండి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. దేవుని సేవకులుగా మమ్మల్ని కలుసుకోవచ్చు. మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్లో గొప్ప వాక్య ఉద్యమం రగలాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, పాల్గొనండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించండి గాక.